దర్శకుడిగా కామెడియన్ వేణు తొలి ప్రయత్నంలోని హిట్ కొట్టినట్లైనా ప్రియదర్శిని కావ్య కళ్యాణరామ్ కీలక పాత్రలో నటించిన బలగం సినిమా విడుదలైంది ఈ చిత్రంలోని కామెడియన్ వేణు దర్శకుడిగా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది ఆయన దర్శకుడు సక్సెస్ అయినట్లయినా ఆ సంగతులు ఇప్పటికే ఎంతో మంది నటులు దర్శకులుగా మారారు వారిలో హీరోలు డైరెక్టర్స్గా మారి సత్తా నిరూపించుకోగా కామెడియన్ దర్శకులుగా మారి హిట్లను అందుకున్న సందర్భాలు తక్కువే అయితే ఇప్పుడు హాస్య వేణు టిల్లు ఈ జాబితాలో చేరారు ఆయన మెగాఫోన్ పట్టి ఏకంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్స్ హౌస్లో తన తొలి సినిమా చేశారు తొలిరాజు ఫ్యామిలీకి చెందిన సెకండ్ జనరేషన్ హర్షిత హర్షిత్ రెడ్డి ఈ నిర్మించారు ఇంకా చెప్పాలంటే ఈ సినిమాకి బజ్జ్ రావడానికి కారణం దిల్ రాజు అనే చెప్పాలి అయితే ఈ సినిమా ఇప్పుడు థియేటర్లోకి వచ్చేసింది మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం తెలంగాణలోని ఓ మారుమూల పల్లెలో సాగే స్టోరీ ఇది సాయిలు పాత్ర పోషించిన పేయదర్శి ఓ నిరుద్యోగి ఉపాధి కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటాడు లక్షల్లో అప్పు చేసి ఊరిలో ఓ స్నూకర్ బోర్డు పెడతాడు అది అతని కష్టాల నుంచి ఏమాత్రం ఎక్కించదు పైగా అప్పులు ఒత్తిళ్లు మరింత ఎక్కువ అవుతాయి కనీసం పెళ్లి చేసుకుంటే వచ్చే కట్టంతోనైనా అప్పులు తీసుకుందామని అతడు భావిస్తాడు తన ముందున ఏకైకదారి అదే అనుకుంటాడు ఎట్టగైలకు పెళ్లి సెట్ చేసుకుంటాడు అప్పులు వాళ్ళకి కూడా అదే విషయం చెప్పి నెట్టుకొస్తాడు అదే సమయంలో నిశ్చితార్థం పనులు జరుగుతుంటే సడన్ గా అతని తాత కొమ్మరయ్య మూస్తాడు దాంతో ఆ పెళ్లి ఆగిపోతుంది ఇక సాయి కష్టాలు మరింత రెట్టింపు అవుతాయి అయితే తాత మరణంతో సూరత్లో ఉన్న తన బాబాయ్ ఎప్పుడో ఇరవై ఏళ్ళ కిందట దూరమైన తన మేనత్త పేనమామ వాళ్ళ కూతురు సంధ్య హీరోయిన్ కావ్య కళ్యాణ్ అనమాట కూడా తన ఇంటికి వస్తారు దాంతో ఒక పక్క వాళ్ళ మంచి చెడులు చూస్తూనే తాత అంత్యక్రియలు పూర్తి చేస్తారు కానీ ఆ తర్వాత అసలైన కష్టాలు చుట్టుముడతాయి చిన్న కర్మ రోజు పెట్టిన పెన్ను తినేందుకు కనీసం ఒక్క కాకి కూడా రాదు అక్కడ వాళ్ళదు దాంతో కుమరయ్య కొడుకు అల్లుడు మధ్య వివాదం ప్రారంభమవుతుంది కనీసం ఐదో రోజు అయినా కాకులు వస్తాయి అనుకుంటే ఆ రోజు కూడా మళ్ళీ అదే రిపీట్ అవుతుంది అలా ఇంట్లో గొడవలు రోజు రోజుకు పెరుగుతాయి తాత మనసులో ఏదో బాధ ఉండడం వల్లే కాకులు రావడం లేదని అది ఊరికే అరిష్టమని పంచాయతీలో పెద్దలు అంటారు మరి పెద్ద కర్మ పదకొండో రోజు ఏం జరిగింది అప్పుడే కాకులు వచ్చి పిండాన్ని తిన్నాయా లేదా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పోయాయా లేదా మొత్తానికి సాయిలు కష్టాలు తీరాయా లేదా అన్నది మిగతా కదా దేశం ఎవరెలా చేశారంటే సినిమాలో పచ్చంగా హీరో హీరోయిన్లు అంటూ ఎవరు కనిపించారు ప్రతి పాత్రకి ఓ ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే ఆ సినిమాలో మొదట బలమే అది ప్రియదర్శి ఎప్పుడులాగే తన మార్క్ క్యామెడీతో బాగా నవ్వించాడు క్లైమాక్స్ లో తాతని గుర్తు చేసుకున్న సీన్లో మంచి ఎమోషన్ పండించాడు తాత కుమరయ్య కొడుకు ఐలయ్య తమ్ముడు చెల్లెలు బావ ఇలా అన్ని పాత్రలు బాగా ఆకట్టుకుంటాయి ఆయా పాత్రలు తగ్గట్టుగా కొత్త నటులు ఎంచుకోవడం కూడా బాగుంది వారు బాగా అన్ని విభాగాల్లోనూ వారి పనితీరు కనబడింది వారు బాగా నటించారు ఇక టెక్నికల్ విషయానికి వస్తే మ్యూజిక్ కెమెరా అన్ని విభాగాల్లోనూ వారి పనితీరు కనపడింది తెలంగాణ పల్లెటూరిని కెమెరా ఎంతో అందంగా చూపించారు అసలు ఈ సినిమా ప్రారంభం నుంచి చివరి సీన్ వరకు పాటలే హైలైట్ కాసర్ల శ్యామ్ రచించిన సాంగ్ సందర్భోచితంగా వస్తూ కథను ముందుకు తీసుకెళ్లాయి భీమ్స్ బాణిలో అదిరిపోయాయి దర్శకుడు వేణు ఓ మంచి కథను బాగా తెరకెక్కించాడనే చెప్పాలి నిర్మాణం కూడా బాగుంది బలాలు కథా నేపథ్యం బాగుంది కామెడీ ఎమోషన్స్ బాగా పండాయి పాటలు బాగా ఆకట్టుకున్నాయి బలహీనతలు కొన్ని సన్నివేశాలు సాగతిగా ఉన్నాయి ప్రేక్షకుడు ఊహకు అందేలా కథ నడిచింది మొత్తంగా చెప్పాలంటే విలువలు భావోద్వేగాలే ఈ సినిమాకు బలం అందుకే సినిమా చాలా బాగుంది చాలా ఇంట్రెస్ట్ గా కూడా ఉంది తెలంగాణ జీవిత చరిత్ర ఈ చిత్రం చూపించింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్ దిస్ వీడియో